చూసావా, పిల్ల అయిపోయిందే అన్న ఫీలింగ్ కూడా లేదు. బైక్ ఎక్కి ఊరు తిరుగుతుంది. పిండి మరికి వెళ్తుందా, బుక్కెడితో వస్తుంది. ఏంటి మైకేల్, బిర్యానీ తినకుండా వచ్చావంట? ఏడుస్తున్నావేంటి చిచి? లేదు. అయితే కళ్ళకి చెమటట్టుంటుంది, తుడుచుకో. నీ తల్లి, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాలా? మరి నువ్వెందుకు అక్కడికి వచ్చావు? హైదరాబాద్ బిర్యానీ అన్నారు, అందుకే తినడానికి వచ్చా. అవును కదరా? అవును గారు. అద్దొద్దులే, నువ్వెందుకు చేసుకోలేదా? ప్రతిసారి మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు వచ్చి ముందు నుంచి ఉంటావు. ఇంట్లోంచి దిల్లగా బయలుదేరిన నిన్ను చూసినప్పుడు పిల్లిని అవుతాను కదా. ఆ ఫాదర్ ఒకడు, నువ్వు పక్కనే ఉన్నా జాన్ని కట్టుకుంటావా, బోన్ని కట్టుకుంటావా అంటూ గుండెల్లో గుచ్చుకుంటది. మనసు తట్టుకుంటుందా ఏంటి? కంత్రిల్లరా, నీ బాబు నువ్వు ఏం ప్లాన్ వేసారో నాకు తెలుసే. ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్ నే పెళ్లాడతా, మైకిల్ నే పెళ్లాడతా అని నాకు చిక్కు పెట్టావు కదా. ఇప్పుడు చెప్తున్నా నేను, నేనిక నీ పెళ్లికి రానే. రావు కదా? రానే. రావు కదా? మాట అంటే మాట, వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను. అయ్యా, నువ్వన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేను. మళ్ళీ మా నాన్న లోన్కి అప్లై చేయాలి, అందరినీ మళ్ళీ పిలవాలి, మొయిదీని అవైలబిలిటీ చూడాలి, బోల్డ్ పనులున్నాయి తెలుసా. ఇంకోసారి శుభలేఖంటూ ఇంటి పక్కకి రా, అప్పుడు ఉంటదే నీకు. సరే సరే, రానులే. వేడి తగ్గకుంది, బిర్యానీ పట్టి పట్టి. అయ్యో బిర్యానీ గురు. హోలీ గ్రిల్, దిస్ ఎంప్టీ, చీటింగ్ ఫ్యామిలీ. ఏంటి ఇదే? ఆరో సారి ఇదే చోట ఇదే సీన్ జరుగుతోంది, ఏమవుతుందో తెలీదా? రెండు అట్టు అది తీసుకో. ఓకేకా గురు, ఆ టిఫిన్ నేను తందా గురు. ఇదిగో మాట పడక ఒక పట్టి పట్టు. ఏ డొనాల్డీ, పీకి తినక, ఆయనకి తినిపించండి. ఏ తీసుకుపోవే. అయ్యా తీసుకుపోవే అంటుంటే వస్తా. తీసుకుపోవే అంటుంటా. మటనా చికెనా? ముందు చూస్తాను. అయ్యో మైకేల్, రైతా పెట్టలేదు. సైకిల్ లేదు ఎత్తగరానా. సరా కోచ్. హషభాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నానురా. వీళ్ళేనా మన ఆంధ్ర టీం సుమా అండ్ మళ్ళీ. నమస్కారం. పోచమ్మా. కీర్తన, మీకు మా అందరి గురించి ఎలా తెలుసు? చెప్పాడమ్మా, మీ గురించి చాలా చెప్పాడు. వీళ్ళందరినీ జాగ్రత్తగా మన ఇంటికి తీసుకువెళ్ళి. ఎల్లుండి సాయంత్రం ట్రైన్ కి వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్తారు. అంతవరకు వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో. నేను వీడితో కొంచెం బయటకు వెళ్ళొస్తాను. రండమ్మా, రండి రండి. ఏంటన్నా, ఏంజలకి ఎలా ఉంది? ఉందిరా, పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ. అన్నా, నువ్వు గానీ పెళ్లికి వెళ్ళావేంటి? చాచా, నేను పెళ్లికే వెళ్ళలేదు, బిర్యానీ తినడానికి వెళ్ళాను. సూపర్ ఉందిరా. అన్నా, ఆ మూడు ముళ్ళు తొందరగా ఏసయ్యన్నా. చాలు ఊరుకోరా, మన జీవితం మన చేతిలో లేదు, ఎవడు ఎప్పుడేం చేస్తారో తెలియదు. ఆపకుండా పో.
మైకేల్ తల్లి రారా. ఓకే తీసుకుపోండ్రా రాండా, వెళ్దాం. ఉంటే చస్తాడు, తర్వాత చూసుకుందాం. రాండా. పరిగెత్తించాను అందరిని. బండి తీరా కిరణ. మైకల్, హీ సేఫ్ నౌ, భయపడక్కర్లేదు. స్పైనల్ ఇంజురీ కొంచెం క్రిటికల్. తుప్పు పట్టిన కత్తి, ఆయన లేచి నడవడానికి ఇంచుమించు 1 ఇయర్ అవ్వచ్చు. తను ఎల్లుండి ఢిల్లీలో ఉండాలి. తను నవ్య ఆంధ్ర ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్ కోచ్. ఈ మంత్ నేషనల్ సెలక్షన్ మ్యాచ్ ఉంది డాక్టర్. అతను బతకడమే గొప్ప విషయం అంటుంటే మీరు పసిపిల్లల మ్యాచ్ అంటారేమిటి? We can be positive, but practical ga kuda aalochinchali kada. Doctor, nen Michael, we are giving him the utmost care. Inka sepatlo ICU ki shift chestam. Nenu morning vachi chustanu. Okay, podalave. Tamar evaru sir? Evaru sir? Oka rowdy ki sportsman ki ye untar sambandham? Meeriki vellin tarvata telusindi meeru pedda pi meeku tagalasina gayam adi. అన్యాయంగా మా కిరణ్ గారికి తగిలింది. సంతోషమా సార్? ఇప్పుడు సంతోషమా? ఎవరు ఉన్నవాళ్ళు బిడ్డలం కాదు సార్. నాకు అమ్మ లేదు. మా అమ్మమ్మ 4 ఏళ్లలో అంతటితో మరి చదివించింది. ఇదిగో వీళ్ళ నాన్నగారు చెప్పులు కొడతారు, వాళ్ళ అమ్మ చేపనమ్ముతుంది, ఇంకొకరు ఏడుస్తున్నారే 6 గురు. సునామీలో కొన్ని సర్వం పోగొట్టుకున్న వాళ్ళు. రెండో పూట కూటికి కూడా దిక్కులేని వాళ్ళకి కళ అనేది ఎంత విలువైన మాటో తెలుసా సార్? మాకు తిండి పెట్టి బట్టలు కొనిచ్చి సాధించగలమని అందరినీ నమ్మించి ఆయనే సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన మాకు ఒట్టి కోచ్ మాత్రమే కాదు సార్, ఆయనే సర్వం మాకు, దైవం మాకు. మీ వల్ల నష్టం కలిగింది ఆయనకి మాత్రమే కాదు, ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరి లక్ష్యానికి కూడా. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్, లేదంటే మర్యాద పోతుంది. వెళ్ళిపోండి.